ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ప్రతిదినము దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న మీకు అపరిమితమైన దైవ కృప కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 1:37 వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు అని. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎన్నో మాటలను మనకి తెలియపరిచాడు. మనం కృంగిపోతుంటే లేవనెత్తే మాటతో, రోగాలతో ఉంటే మనకు బలమిచ్చే మాటతో, అప్పుల సమస్యలతో కృంగిపోతుంటే మనకు ఒక నిరీక్షణ కలుగు చేసే మాటతో, ఆత్మీయ స్థితిలో చల్లారిపోతుంటే మన విశ్వాసాన్ని ఉజ్జీవింపచేసే మాటలతో, పడిపోతుంటే మనల్ని లేవనెత్తే మాటతో, మనం ఒంటరిగా నిలిచినప్పుడు ఆదరించే మాటతో, మన హృదయంలో సమాధానము నెమ్మది లేని సందర్భంలో మన మనస్సును సమాధానపరిచే మాటతో, మనల్ని వాదార్చే మాటలతో దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూనే ఉన్నాడు. ఒక సంవత్సరాన్ని మనం ప్రారంభిస్తుంటే ఆ సంవత్సర ప్రారంభంలోనే దేవుడు ఓ చక్కటి వాగ్దానపూరితమైన మాటతో మనల్ని బలపరిచి ఆ సంవత్సరం అంతా కూడా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన దేవుని బిడ్డలారా, ఆయన చెప్పిన ఏ మాట కూడా నిరర్థకం కాదు. మరి ఆయన చెప్పిన మాటలన్నీ కూడా నెరవేర్చబడి మనం ధన్యులంగా మార్చబడాలి, ఆ మాటలన్నీ మనం అనుభవించాలి అంటే మనం చేయవలసిన పని మొదటిగా ఆ మాటల యందు మనం విశ్వాసం ఉంచాలి, ఆ మాటలను మనం నమ్మాలి. ప్రైజ్ ద లార్డ్. మన జీవితంలో కొన్నిసార్లు ఈ కార్యం నా జీవితంలో జరగదు అని మనం కృంగిపోతూ ఉన్న సందర్భంలో ఆయన ఒక నిరీక్షణ కలిగిన మాటతో మనతో మాట్లాడతాడు. ప్రకృతికి అతీతమైన కార్యాలు మన జీవితంలో చేస్తానంటాడు. అప్పుడు వాస్తవంగా మనం ఆ మాటల్ని నమ్మడం కష్టం. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 1:45 వాక్యంలో తెలియపరచబడిన రీతిగా ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు ఆమె నమ్మెను గనుక ఆమె ధన్యురాలు అని వ్రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మనం గమనించినట్లయితే మరియ జీవితంలో ప్రకృతికి అతీతమైన కార్యం జరిగింది. ఇది జరగడం అసాధ్యం అనే కార్యాన్ని దేవుడు మరియ జీవితంలో చేశాడు. చూడండి, ఒక కన్యకతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరిస్తావు, ఒక కుమారుని కంటావు, ఆ కుమారునికి యేసు అని పేరు పెడతావు, నీవు స్త్రీలందరిలో దీవించబడతావు, నీ గర్భఫలం ఆశీర్వదించబడుతుంది, నిన్ను స్త్రీలందరూ కూడా ధన్యురాలవు అంటారు అని కన్య మరియతో ఈ మాటలు ప్రభువు చెప్తూ ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, మరియ మనస్సులో ప్రకృతికి అతీతమైనది ఈ కార్యము, ఈ కార్యం ఎలా జరుగుతుంది అని ఒక ప్రశ్న తన హృదయంలో ఉన్నప్పటికీ, వివాహం కాకుండా ఒక కుమారుణ్ణి కంటే స్త్రీలందరిలో అవమానం కదా అని మనస్సులో ఉన్నప్పటికీ, దేవుడు చెప్పిన ఆ మాటలను నమ్మలేని భయంకరమైన ప్రతికూలమైన పరిస్థితుల్లో మరియ ఉన్నప్పటికీ కూడా, దేవుడు చెప్పిన ఏ మాటైనా సరే నిరర్థకం కానేరదు అని మరియ దేవుని యొక్క మాటల మీద విశ్వాసం ఉంచింది. ప్రైజ్ ద లార్డ్. వెంటనే మరియ విశ్వాస సంబంధమైన మాటలను మాట్లాడుతుంది. ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ప్రభువు మాటల మీద విశ్వాసం ఉంచిన ఈ మరియ, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అంటారు, ఆయన నామం పరిశుద్ధమైనది అని ఆయన నామాన్ని గణపరుస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ప్రభువు చెప్పిన మాటల యందు మరియ విశ్వాసముంచింది గనుక స్త్రీలందరిలో ధన్యురాలిగా ఆమె పేరు ప్రశంసించబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుడు నీ ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో, నీ కలిగిన వేదనల మధ్యలో, నీకున్న కలవరాల మధ్యలో ఆయన ఎన్నో వాగ్దానపూరితమైన మాటలతో నిన్ను దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో నువ్వు ఇది అసాధ్యం అని అనుకున్నప్పటికీ కూడా ప్రభువు మాటల మీద నువ్వు విశ్వాసం ఉంచి, నా ప్రభువు నా జీవితంలో కార్యాలు చేస్తాడు, ఆయన చేసిన ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేరుస్తాడు, ఆయన చెప్పిన ఈ మాటను నెరవేరుస్తాడు, ఆయన చెప్పిన ఈ మాట నెరవేర్చేంత వరకు కూడా నన్ను చేయి విడువడు అనే ఒక విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండి ప్రభువు నామాన్ని స్తుతించి ఘనపరిచినట్లయితే దేవుడు
గొప్ప మేలులు నీ జీవితంలో చేస్తాడు. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా నిరర్థకం కాకుండా నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. నీకు గొప్ప ఆదరణ, నీకున్న ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మార్చబడేటట్లుగా ఆ సమస్యల నుంచి నువ్వు విడుదల పొందుకోగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘాన్ని ఒక సావుకుడు ప్రార్థనలో నడిపిస్తూ ఉన్నప్పుడు మనకున్న సమస్యలన్నీ ప్రార్థన చేసి ప్రభువుకు అప్పగించి ఆ ప్రార్థనను ముగించిన తర్వాత ఆ సమస్యలన్నిటిపై విడుదలిచ్చినందుకు నీకు స్తోత్రమని కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఉంటారు. ప్రభువుని గణపరచడమే విశ్వాసం ఉంచడం. ప్రైజ్ ది లార్డ్. ఏమైన దేవుని బిడ్డలారా, అబ్రహామును కూడా మనం గమనించినట్లయితే అబ్రహామును నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమిస్తానని దేవుడు ఒక మాట చెప్పాడు. అయితే అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధినిగా ఉన్నాడు. ఆయన చెప్పిన ఆ మాట పరిస్థితులన్నిటికీ వ్యతిరేకమైంది. నిండు వృద్ధాప్యంలో ఉన్న వారిని అనేక జనాలకు తండ్రిగా ఎలా దేవుడు నియమిస్తాడు చూడండి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి దేవుణ్ణి నమ్మాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆయన చెప్పిన మాట యందు విశ్వాసం ఉంచి బలహీనుడు కాకుండా ఆ వాగ్దానం మీద నిరీక్షణ ఉంచాడు. ఏ మాత్రం సందేహింపకుండా దేవుని నామాన్ని ఘనపరిచి మహిమపరచాడు. అందుకే అబ్రహాముకు నిండు వృద్ధాప్యంలో ఒక బిడ్డను దేవుడు అనుగ్రహించి ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. అనేక జనాలకు తండ్రిగా అబ్రహామును దేవుడు మార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ క్షణమందు నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని మాట మీద విశ్వాసం ఉంచు. ఒకవేళ నీకున్న పరిస్థితులు అనుకూలించపోయినప్పటికీ కూడా నువ్వు ఆయన మాట మీద విశ్వాసం ఉంచి దేవునికి కృతజ్ఞత తెలియపరచు. నా జీవితంలో ఈ కార్యం చేస్తున్నందుకు నీకు స్తోత్రమని ప్రభువు నామాన్ని గణపరచు. నిశ్చయంగా ఓ బలమైన, అద్భుతమైన, ఆశ్చర్యకరమైన కార్యాలను నీ జీవితంలో నువ్వు చూస్తావు. అట్టి కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగించునుగాక. ఓ బలమైన విశ్వాసాన్ని నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్న నీ బిడ్డల్ని పేరు పేరున మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో మీరు చేసిన వాగ్దానాలను, మీరు చెప్పిన ప్రతి మాటను నమ్మడానికి ఓ బలమైన విశ్వాసాన్ని మరి యొక్క అనుగ్రహించినట్టుగా అబ్రహాముకు అనుగ్రహించినట్టుగా ఈ మాటలు విన్నని బిడ్డలందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ బిడ్డలకున్న ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో నీ నామాన్ని స్తుతించి ఘనపరచడానికి, నీ మాటలు యందు విశ్వాసం ఉంచడానికి బలమైన విశ్వాస పరిమాణాన్ని మీరు అనుగ్రహించి మహిమ మీరు పొందుకొని నీ బిడ్డలకున్న సమస్యలన్నింటినీ మీరు తొలగించి మేలు చేయమని నజరేయుడైన యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.